ஸ்ரீ குருபே நமஹ ஸ்ரீ மாத்ரே நமஹ வெல்கம் டு VMK ஆஸ்ட்ரோ நியூமாலஜி சேனல் ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి గుణగణాలు వారి స్వభావం వారి జీవన విధానం ఇలాంటివన్నీ కూడాను ఒక 19 పాయింట్ల రూపేన తెలుసుకుందామండి చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి చివర్దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు కన్యా రాశి అధిపతి బుధుడు బుధ గ్రహం సహజ చక్రంలో మేషం నుండి ఆరవ స్థానం అవుతుంది ఈ యొక్క కన్యా రాశి అండి సో రాశాధిపతి బుధుడు ప్రిన్స్ రాకుమారుడు అంటే కన్యా అంటే ఎంగేజ్ కాదు ఓల్డ్ ఏజ్ కాదండి అంటే ఆల్వేస్ వీరు ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతూ ఉంటారండి మొదటిది ఏంటంటే చాలా తెలివైన వారని చెప్పవచ్చు కన్యా రాశి వారు ఎందుకు అంటే వీరి యొక్క జన్మ రాశిలో బుధుడు ఎగ్జాల్ట్ అవుతారు అంటే ఉచ్చ పొందుతారు రెండోది ఏంటంటే కన్యా రాశి వారు ఏ విషయాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ త్వరగా నమ్మరండి అంటే ఏ దేని గుడ్డిగా నమ్మరు ఎందుకంటే ఇది ద్విస్వభావ రాశి మరియు పైగా బుధుడు ఉచ్చ పొందుతారు ఈ రాశిలో కాబట్టి మంచి చెడులని బేరేజ్ వేసుకున్న తర్వాతనే నమ్ముతారు ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు మూడో పాయింట్ ఏంటంటే వీరికి క్యాచింగ్ పవర్ ఎక్కువ ఏదైనా విషయ సంగ్రహణ అనేది త్వరగా చేయగలుగుతారు ఇంటెలిజెంట్ పీపుల్ ఎందుకు బుధుడు మెర్క్యూరీ పాదరసం లాంటి వాడు ఇంటెలిజెన్స్ కారకుడు కాబట్టి వీరు కనుక ఫోకస్ చేస్తే ఏదైనా త్వరగా నేర్చుకోగలుగుతారండి నాలుగవ పాయింట్ ఏంటంటే ఈ బుధగ్రహం అధిపతి యువరాజు క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలనుకోవటం ఉన్నంతలో వారికి ఉన్నంతలో అండి ప్రతి కన్యా రాశి వారు రిచెస్ట్ అని చెప్పడానికి లేదు ఉన్నంతలో క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి క్వాలిటీ వెహికల్ మెయింటైన్ చేయాలన్న భావనలు బాగా ఉంటాయండి కన్యా రాశి వారికి అంటే ఐదవ పాయింట్ చూస్తే మాట్లాడే పద్ధతి వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంటుందండి హాస్య చతురత బాగుంటుంది సమయాన్ని సందర్భంగా తెలివిగా మాట్లాడగలుగుతారు వీరు ఆరో పాయింట్ ఏంటంటే బుధుడు సహజంగా వ్యాపార కారకుడు కూడా వీరికి మంచి వ్యాపార దక్షత ఉంటుంది వీరు ప్లానింగ్ బాగా ఉంటుందండి కాకపోతే మొదట్లో బద్ధకం భయం కూడా వేస్తుంది వీరికి ఒకసారి కనుక వీరు గాలిలో పడ్డారు అంటే కనుక మంచి దక్షత కలిగి ఉంటారు డ్రీమ్స్ డిజైర్స్ అద్భుతంగా ఉంటాయి సాధించాలన్న తపన బాగుంటుందండి ఎందుకంటే వీరికి తెలిదెట్లు అధికంగా ఉంటాయి మరి ఏడవది ఏంటంటే మధ్యవర్తిత్వం అనేది వీరికి వహించడం మంచిది కాదని ఇది సూచనగా భావించండి మీరు కనుక మధ్యవర్తిత్వం మీడియేటర్గా బిహేవ్ చేస్తే లాస్ అవ్వటం ఏదైనా ష్యూరిటీ పెడితే మీరు ఇబ్బంది పడటం డబ్బులు వేరే వాళ్ళకి ఒకళ్ళ నుంచి ఏ టు సి కనుక మీరు మధ్యలో ఉండి ఇస్తే రావడం చాలా కష్టం కాబట్టి సో మధ్యవర్తిత్వం వహిస్తే కనుక ఇబ్బంది పడిన జాతకాలు చాలా ఉన్నాయండి మన ఎనిమిదవ పాయింట్ ఏంటంటే కన్యా రాశి వారు జన్మస్థానం నుండి దూర ప్రాంతంలో బహుదూరం కావచ్చు విదేశాలు కావచ్చు ఇంటి నుండి దూర ప్రాంతంలో ఎక్కువగా సెటిల్ అవుతూ ఉంటారు మరికొంతమంది బహుదూరంలో కూడా ప్రాపర్టీస్ కూడా కొనే ఇది కూడా ఉంటుంది కొంటారు కూడా అండి మరి హెల్త్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా తొమ్మిదవ పాయింట్ ఏంటంటే కన్యా రాశి వారికి ఎముకలు కీళ్ళు దంతాలు అదేవిధంగా ఈ యొక్క బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పి ఇలాంటివి జనరల్గా ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయండి అదేవిధంగా పదవ పాయింట్ ఏంటంటే ఎవరితో అయినా కూడా నచ్చిన వారిని కనుక తారసపడితే వీరి వెళ్ళి పరిచయం చేసుకోవటం మా ఇంటికి రావచ్చు కదా లెట్ అస్ హ్యావ్ టుగెదర్ అనుకోవటం లేకుంటే గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్కి ఇన్వైట్ చేయటం ఇలాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక సంపన్న వర్గాన్ని కూడా వారికి ఉన్నతిలో క్రియేట్ చేసుకోవటానికి ముందుకు అంటే ఉత్సుకత చూపుతారు ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చండి పదకొండో పాయింట్ ఏంటంటే కన్యా రాశి వారు కష్టాల్లో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడానికి ముందు ఉంటారండి మంచి గుణం కూడా కలిగిన వారు పన్నెండవ పాయింట్ ఏంటంటే కన్యా రాశి వారికి కళాత్మకమైన దృష్టి కళాత్మకమైన కోణం ఉంటుందండి కొంతమందికి బుక్ రీడింగ్స్ బాగుంటాయి మరికొంతమందికి పెయింటింగ్ ఈ సినిమాలు ఇలాంటివి నెట్వర్క్ మీడియా ఇలాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటారు పదమూడవ పాయింట్ ఏంటంటే వీరికి కన్యా రాశిలో సహజంగా బుధుడు ఉచ్చ పొందితే శుక్రుడు నీచ పొందుతారు బ్యాలెన్స్డ్గా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే వీరికి ఏదైనా సమస్య ఉంటే బయటికి చెప్పుకోవటానికి సహజంగా ఇష్టపడండి వారి యొక్క పర్సనల్ వ్యక్తిగతమైన విషయాలు అతి దగ్గరి వారితో మాత్రమే చేసుకోవడానికి ఇష్టపడుతుంది కొంతమంది ఏంటంటే కొన్ని తక్కిన రాశి వాళ్ళు వాళ్ళ సింపతి కోసం కూడా బయటికి చెప్పుకుంటూ ఉంటారు అలా కాదు కన్యా రాశి వాళ్ళు అంటే సహజంగా మ్యాక్సిమం ఎక్స్పోజ్ కారు అని చెప్పవచ్చు అండి పద్నాలుగు పాయింట్ ఏంటంటే వీరికి ఏంటంటే గొడవలు కొట్లాటలు పోట్లాటలు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు తెలుసు వీరికి వాటి నుండి ఏం ఉపయోగం రాదు తెలివిగా పనిచేసుకోవాలి ప్లానింగ్గా చేసుకోవాలి అనేది వీరికి బాగా ఎరుకనండి బికాస్ మెర్క్యూరీ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ కన్యా రాశి విర్గో సైన్ మరి 15వ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా వీరికి 24-25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే
డెవలప్మెంట్ అభివృద్ధి అనేది సహజంగా మనకు కనపడుతూ ఉంటుందండి. అది ఉద్యోగ విషయంలో కావచ్చు, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు విషయంలో కావచ్చు. వారి లైఫ్లో మార్పు అనేది 24-25 వయసు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతనే అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. 16వ పాయింట్ ఏంటంటే, కన్యా రాశి వారికి ఎక్కువగా అటాచ్మెంట్ కావచ్చు, బాండింగ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ బాగా ఉంటుందంటే వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం మరియు ఇంకాస్త కుంభం వాళ్ళతో కూడాను బాగుంటుందండి. వీరితో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. వీరికి మేషరాశి, కర్కాటక రాశి, మీనరాశి, ధనుసు రాశి వారితో అంత సఖ్యతగా ఉండకపోవడం అనేది గమనించవచ్చండి. 17వ పాయింట్ ఏంటంటే, కన్యా రాశి వారికి ఎక్కువగా పనికి వచ్చే రంగులు ఏంటయ్యారంటే గ్రీన్ కలర్, ఆకుపచ్చని కలర్, స్కై బ్లూ, వైట్, ఇవి ఎక్కువగా పనికి వస్తాయండి. వీరికి వీరేంటంటే గాఢమైన ఎరుపు, గాఢమైన నలుపు వీరికి దురదృష్టాన్ని తెచ్చే రంగులు. అందుకే ఇంటర్వ్యూ ఉంది, ఎంగేజ్మెంట్ ఉంది, బిజినెస్ డీల్ ఉంది, ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో వీరు ఈ రెడ్ కానీ బ్లాక్ కానీ ధరించకపోవటం మంచిదండి. 18వ పాయింట్ ఏంటంటే, కన్యా రాశి వారికి మెమరీ పవర్ ఎక్కువ అండి. ఏదైనా ఒక వస్తువు ఎక్కడైనా పెట్టామనుకోండి, వీరు కానీ లేకుండా సంబంధికులు కానీ ఆ పెట్టిన వారు మర్చిపోయినా సరే వీరు మరీ గుర్తు పలానా చోట పెట్టారు అని గుర్తు చేస్తారు. అంత మెమరీ పవర్ బాగుంటుంది. మరి కొన్నిసార్లు అనవసర విషయమైన విషయాలను కూడా ఎక్కువగా బుర్రలో వేసుకొని గుర్తు పెట్టుకుంటారండి. సో అది మంచి విషయాలు అయితే పర్వాలేదు, చెత్తను మాత్రం మైండ్లో పెట్టుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ తెలివితేటలు కనుక మనకు మంచి పనుకొస్తే మాత్రం లైఫ్ అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి 19వ పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా చార్టర్డ్ అకౌంటెంట్స్ గాను, టీచర్స్గా గాను, ప్రొఫెసర్స్గా గాను, లెక్చరర్స్, ఐటీ రంగం, బ్యాంకర్స్గా ఇలాంటి రంగాల్లో టీచింగ్ కూడా రండి, ఇలాంటి వాటిలో అద్భుతంగా రాణిస్తారండి. సో ఇది మీకు ఇంకా కన్యారాశి వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మన విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ ప్లేలిస్ట్లో కూడాను అన్ని రాశుల వారి జన్మ రహస్యాలు అని 12 వీడియోలు ఉంటాయండి. అందులో కన్యారాశి వారి జీవిత రహస్యాలు మంచి విద్వమైన అద్భుతమైన వీడియో ఉంది. అందులో ఇంకా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది, వివరంగా ఉంటుంది, చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో దత్తపడడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.